తెలియదు కాబట్టి తబలా ఏం జరిగింది పూర్తిగా ఎవరు కూడా విధివర్క్ బయట పెట్టలేదు కాబట్టి ఏమైనా చట్టసభల్లో చట్టాన్ని తయారు చేసి రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం చట్టాన్ని తయారు చేసి అవసరమైన చట్టసభల్లో ఇలాంటి జరుగుతుందని నేను పూర్తిగా ఖండిస్తాను అది ఎవరు ఎవరిని మీద దాడి చేసినప్పుడు కూడా ఓకే ఎందుకంటే శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ తర్వాతే ఇదంతా ఒక ప్రణాళిక పరంగా జరుగుతున్న అంశం ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లేక్ ఒకటి రిలీజ్ చేశారు అర్థవంతమైన సభలు జరపాలి తప్పించి ఈ రకమైన చర్చలు లేకుండా ఈ దాడులు ఏంటి అని చెప్పి ఆయన కూడా ప్రశ్నించే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి జనసేన సపోర్ట్ మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అందుకనే గెలుపు వచ్చిందని కూడా వాళ్ళు బహిరంగంగానే మాట్లాడే పరిస్థితి ఇక్కడ వర్మ గారు ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్గా మేము జనసేన బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం వచ్చి ఎక్కడ కూడా మాకు పనిచేయమని ఏ నాయకుడిని అడగిన సందర్భం మన అందరికీ తెలుసు నేను మొన్న కూడా డిబేట్ లో చెప్పాను ఇవాళ నెగ్గారని గెలిచారని చెప్పడం కాదు కానీ మా నాయకుడిని కొంతమంది మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది ఏదైనా వైసీపీ పార్టీ గెలుపుకు మేము సహకరించాం కాబట్టి ఖచ్చితంగా గెలిచే పార్టీ ఓటు వేయాలి అది కూడా టీడీపీ వాళ్ళు కూడా మమ్మల్ని వచ్చి అడగలేదు అయినప్పటికీ కూడా వైసీపీ గెలుపుని ఇష్టపడని అంటే వాస్తవాలు ఒప్పుకోవాలి కాబట్టి నేను వాస్తవం చెప్తున్నా టీడీపీ వాళ్ళు కూడా మమ్మల్ని ఏమి అడగలేదు కొంతమంది జిల్లాలో పోటీ చేసిన వ్యక్తులు నా దగ్గరికి కలవడం మా ఏమన్నా ఎంపీటీసీలు ఏమైనా సర్పంచులు ఏమైనా ఉంటే మాకు ఓటు వేయమని అడగడం జరిగింది దానికి మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మేము ఖచ్చితంగా చేస్తాం ఓటు దీంట్లో ఎందుకంటే మేము నిలబడలేదు కాబట్టి మేము నిలబడలేకపోతే కారణం కూడా చెప్తున్నా ఇవాళ రెండు పార్టీలు నిలబడితే మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం ఉంది ఇది ఒక ట్రయల్ రన్ లాగా తీసుకుంటుంది జనసేన పార్టీ అది ఇవన్నీ మాకు తెలుసు ఏం జరుగుతుందో పార్టీలో కూడా మాకు తెలుసు కాబట్టి ఇది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది ఈ రిజల్ట్ మనం చూస్తే అంత రాష్ట్రం అంతా కూడా అర్థమవుతుంది ఎందుకంటే దాదాపుగా 190 కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా ఈ ఎలక్షన్ లో పోటీ చేయడం జరిగింది ఓట్లలో పాల్గొనడం జరిగింది మరి పోటీ చేసిన వ్యక్తులు పట్టభద్రులన్నింటిలో కూడా మరి దాదాపు ముగ్గురిని మరి గెలిపించారంటే ఏ ఇంట్లో కూడా ఈ రోజు డిగ్రీ చదువుని వ్యక్తి ఉన్నాడు కాబట్టి మరి అలాంటి వాళ్ళందరూ కూడా డిసైడ్ చేసిన దానికి ఆ ఫ్యామిలీ కూడా కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇది క్లియర్ కట్ గా మనం ఎన్ని సర్వేలు చేయించినా దీనికి మించిన సర్వే లేదని నేను అభిప్రాయపడతాను వరుణ్ గారు అంటే మేము 7 ఎక్కాం వాళ్ళు 3 ఎక్కారు లేకపోతే మేము 6 ఎక్కాం 3 ఎక్కాం అంటే నేను చెప్పలేను అది ఎందుకంటే పొలిటికల్ పార్టీలో ఎమ్మెల్యేల చేతిలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ ఇప్పుడు నేను మా పార్టీలో ఉన్నటువంటి 10 మంది ఎంపీటీలు ఉన్నారండి 10 మంది మా ఎంపీటీసీలు ఉన్నారండి 10 మంది సర్పంచులు ఉన్నారండి వాళ్ళు ఓటు అంటూ ఉంటే మేము ఎవరికి ఏమని చెప్పాం తెలుగుదేశానికి ఏమని చెప్పాం ఎందుకు చెప్పాం వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పచ్చిదానికి పవన్ కళ్యాణ్ గారు